वेलकम बैक टू अवर चैनल रेस्पेक्ट एजुकेशन। इप्पुडु मनं फिफ्थ बिट चेयबोतुन्नां अदि 1458 1458 ई ओक 1458 की मनं प्रैम फैक्टर्स फाइंड आउट चेयबोतुन्नां। ఇది ఎలాగో ఈవెన్ నెంబర్గా 2 తో డివైడ్ చేస్తాను, 2 7 జార్ 14, 2 2 జార్ 4, 1 క్యారీ ఫార్వర్డ్ 18 అవుతుంది, ఇది 2 9 జార్ 18. సో ఇది ఆడ్ నెంబర్ అయితే రావడం జరిగింది, కాబట్టి ఇంకా 2తో అయితే మనం చేయడానికి అవ్వదు. ఇప్పుడు దీన్ని 3తో చేయాలంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్ చూడాలి. 9 ప్లస్ 2 11, 11 ప్లస్ 7 18, 18 3తో డివైడ్ అవుతుంది కాబట్టి దీన్ని 3తో చేయొచ్చు. 3 2 జార్ 6, 1 క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, 12 అయితే 3 4 జార్, ఇది 3 3 జార్ 9. మళ్ళీ ఒక టోటల్ చూద్దాం, 3 ప్లస్ 4 7, 7 ప్లస్ 2 9, కాబట్టి మళ్ళీ 3తో అవుతుంది. 3తో 3 8 జార్ 24, 3 1 జార్, ఇది మళ్ళీ 8 ప్లస్ 1 9, 3తో అవుతుంది, 3 27 జార్ 81. ఇది మనకు ఆడ ఎక్కడి నుంచి మాకు తెలుసు ఈజీగా, 3 9 జార్ 27, 3 3 జార్ 9, 3 ప్రైమ్ నెంబర్ కాబట్టి ఇంకా ఆపేయచ్చు. సో ఇప్పుడు ఈ 1458 అనే నెంబర్ని ఈ యొక్క ప్రొడక్ట్గా రాద్దాం. 2 ఒకటి మాత్రమే ఉంది, 2 ఇంటూ 3 ఇంటూ 3 3 స్క్వేర్, ఇంటూ 3 ఇంటూ 3 3 స్క్వేర్, ఇంటూ 3 ఇంటూ 3 3 స్క్వేర్. అంటే మనకు క్లియర్గా తెలుస్తుంది 2 అనేదాని పేరు లేదు. హియర్ 2 does not have a pair. So 1458 should be multiplied by 2. Okay. దీన్ని మనం 2తో మల్టిప్లై చేయడం ద్వారా వచ్చినటువంటి ఒక న్యూ నెంబర్కి మనం స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేద్దాం. న్యూ స్క్వేర్ నెంబర్ ఈజ్ ఈ యొక్క 1458ని 2తో మల్టిప్లై చేయాలి. సో 2 8 జార్ 16, 1 క్యారీ ఫార్వర్డ్, 2 5 జార్ 10 ప్లస్ 1 11, మళ్ళీ 1 క్యారీ ఫార్వర్డ్, 2 4 జార్ 8 ప్లస్ 1 9, అండ్ 2 1 జార్ 2 2 9 1 6. ఇప్పుడు ఈ నెంబర్ వచ్చిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలి, దీని యొక్క స్క్వేర్ రూట్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి నౌ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 9 1 6 ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని మనం సపరేట్గా ఫైండ్ అవుట్ చేయకుండా 2 9 1 6ని ఏమని రాయొచ్చు, 1 4 5 8 ఇంటూ 2 అని రాయొచ్చు మళ్ళీ. సో ఈ 1 4 5 8 వరకు ఇదంతా వస్తుంది, 2 ఇంటూ దిస్ 2 2 స్క్వేర్ అవుతుంది, మిగిలినవన్నీ యాజ్టీజ్, 3 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ యాజ్టీజ్. ఇప్పుడు ఈ యొక్క స్క్వేర్ రూట్ని మనం అన్నిటి కూడా స్ప్లిట్ చేద్దాం. ఇప్పుడు మనం స్క్వేర్ అండ్ రూట్ గెట్ క్యాన్సిల్ చేసేద్దాం. మన మిగిలిన నెంబర్స్ ఏంటంటే 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3, అంటే 2 3 జార్ 6, 6 3 జార్ 18, 18 3 జార్ 54. దీని యొక్క అర్థం ఏంటంటే 1458 అనే నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, కాబట్టి దాన్ని 2తో మల్టిప్లై చేయడం వల్ల మనకు పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే వస్తుంది. మరి పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే దాని స్క్వేర్ రూట్ ఉండాలి కదా, కాబట్టి దాని యొక్క స్క్వేర్ రూట్ వచ్చి 54 అవుతుంది. సో ఈ రకంగా మనకి 5th బిట్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం 6th బిట్ అనేది చేయబోతున్నాం.
సిక్స్త్ బిట్ వచ్చి 768. ఇప్పుడు ఈ బిట్ మనం సాల్వ్ చేయబోతున్నాం. సో 768 తీసుకుని దీని ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాద్దాం. ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి దీన్ని మనం ముందు 2తో డివైడ్ చేద్దాం. 2 3 జార్ 6, 1 క్యారీ ఫార్వర్డ్. 2 8 జార్ 16, 2 4 జార్ 8. ఇది మళ్ళీ ఈవెన్ నెంబర్ కదా, 2తో చేయొచ్చు. 2 19 జార్ 38, 2 2 జార్ 4. ఇది ఈవెన్ నెంబర్, మళ్ళీ 2తో చేయొచ్చు. 2 9 జార్ 18, 1 క్యారీ ఫార్వర్డ్. 2 6 జార్ 12. దీన్ని మళ్ళీ మనం 2తో చేయొచ్చు. 2 48 జార్ 96. సో ఇది ఈవెన్ నెంబర్, 2తో చేయొచ్చు. 2 24 జార్ 48, ఇది కూడా ఈవెన్ నెంబర్, 2తో చేయొచ్చు. 2 12 జార్ 24, ఇది కూడా మళ్ళీ 2తో చేయొచ్చు. 2 6 జార్ 12. ఫైనల్గా 2 3 జార్ 6, రైట్. సో మనకి ఈ 3 కూడా ప్రైమ్ నెంబర్ కాబట్టి ఇక్కడతో మన ప్రైమ్ ఫ్యాక్టరేషన్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఏం రాద్దాం అంటే 768ని ఈ యొక్క ప్రొడక్ట్గా రాద్దాం. 2 ఇంటూ 2 2 స్క్వేర్, 2 ఇంటూ 2 2 స్క్వేర్, 2 ఇంటూ 2 2 స్క్వేర్, 2 ఇంటూ 2 2 స్క్వేర్. ఈ లాస్ట్లో మిగిలినటువంటి 3 ఒకటే ఉంది కాబట్టి 3 ఒకటే ఒకసారి రాద్దాం. ఇప్పుడు అర్థం చేసుకున్నట్లయితే అన్నింటికీ పేర్స్ ఉన్నాయి ఒక 3 తప్ప. సో అదే మనం మెన్షన్ చేద్దాం ఇక్కడ. హియర్ 3 డస్ నాట్ హ్యావ్ ఎ పేర్. సో 768 షుడ్ బి మల్టిప్లైడ్ బై 3. ఇప్పుడు మనం 3తో మల్టిప్లై చేయడం ద్వారా వచ్చినటువంటి నెంబర్ ఇక్కడ మనం రాయబోతున్నాం. అది ఎలాగో మనకి న్యూ స్క్వేర్ నెంబర్ అవుతుంది. అంటే ఈ యొక్క 768ని మనం 3తో మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. చూద్దాం ఎంత వస్తుంది వాల్యూ. ఓకే, 3 8 జార్ 24, 2 క్యారీ ఫార్వర్డ్. 3 6 జార్ 18 ప్లస్ 2 20, 2 క్యారీ ఫార్వర్డ్. 3 7 జార్ 21 ప్లస్ 2 23. ఇప్పుడు ఎక్కడితో వదిలేకుండా దీని స్క్వేర్ రూట్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి కదా. నౌ స్క్వేర్ రూట్ ఆఫ్ 2304. దీని మళ్ళీ ఈ బ్యాక్ స్టెప్పే రాద్దాం. 768 ఇంటూ 3గానే రాద్దాం. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే 768 వరకు ఇవన్నీ వస్తాయి. 1 2 3 4 అంటే 4 టైమ్స్ 2 స్క్వేర్ రాయొచ్చు. 1 2 3 4 టైమ్స్ రాస్తాను. ఈ 3 దిస్ 3 ఇంటూ దిస్ 3, 3 ఇంటూ 3 3 స్క్వేర్. ఇప్పుడు ఈ యొక్క స్క్వేర్ రూట్ మనం ఏం చేద్దాం అంటే స్ప్లిట్ చేద్దాం. ఇప్పుడు మనకు తెలుసు స్క్వేర్ అండ్ రూట్ బోత్ గెట్ క్యాన్సిల్ కాబట్టి ఇవన్నీ క్యాన్సిల్ చేద్దాం. ఇప్పుడు మిగిలిన నెంబర్లు ఏంటి, 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3. అంటే దీని యొక్క ఆన్సర్ ఎంత అవుతుంది, 2 2 జార్ 4, 4 2 జార్ 8, 8 2 జార్ 16, 16 3 జార్ 48. సో దీని యొక్క అర్థం ఏంటంటే 768 అనే నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు కాబట్టి అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వడానికి మనం మల్టిప్లై చేయాల్సినటువంటి స్మాలెస్ట్ లీస్ట్ నెంబర్ 3. దాంతో మల్టిప్లై చేయడం వల్ల మనకు వచ్చేటటువంటి కొత్త స్క్వేర్ నెంబర్ అనేది 2304. దాని యొక్క స్క్వేర్ రూట్ వచ్చి 48. సో దీంతో మనకి ఈ యొక్క 6th బిట్ అండ్ దిస్ ప్రాబ్లం నెంబర్ 5 కూడా కంప్లీట్ అయినట్టే. ఇఫ్ యు ఫీల్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ టు యూ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.
And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.